కంట్రోల్ చేస్తున్నారు ఈ సైకో జగన్. నిన్న కాక వాళ్ళ దగ్గర దీపకాలు ఉన్నారు కదా, పేటిఎం బ్యాచ్ అయిస్తున్నారు. అయ్యా సైకో జగన్, నేను బస్ దిగిన బస్ ఎక్కే వరకు మొత్తం లైన్ లో ఉంటుంది. ఐపాక్ చూసేది ఏం లేదు ఇక్కడ ప్రపంచంలో. లైవ్ లో చూసుకో, లింక్ కూడా పెడతాను. ఇప్పుడు కొత్త మొదలు పెట్టారండి, మీ లొకేషన్ అడుగునేదండి. ఈ సైకో జగన్ ప్యాలెస్ లో ఒక జీతగాడు ఉన్నాడు, బ్రోకర్ సజ్జల అని. ఆ సజ్జలను పిలిచి గట్టిగా తన్నాడు. రే ప్రకాశం జిల్లాలో ప్రభంజనం ఏంటి, ఇవ్వగలని పరిస్థితులు అడ్డుకో అని చెప్పాడు. అప్పుడు ఆ ప్యాలెస్ బ్రోకరు వైకాపా నాయకులకు ఫోన్ చేశాడు. వాళ్ళకి చెప్పాడు ఫ్లెక్సీలు పెట్టాడు. మనోళ్ళు వాళ్ళు పెట్టేటప్పుడు అడ్డు పట్టుకుని మళ్ళీ చెతకబాదారు. అయ్యా సైకో జగన్, మేము ఫ్లెక్సీలు పెట్టలేమనుకుంటున్నావా? మేం ఫ్లెక్సీలు పెడితే నీకు గుండు పోటు వస్తాం ఖాయం. మొదటి ఫ్లెక్సీ గురించి చెప్పమంటారా? సైకో జగన్ నొద్దు, నిజమైన వైఎస్ వారసులు షర్మిల గారు కావాలి అని ఇట్లు షర్మిల ఫ్యాన్స్ అని పెట్టిస్తా. అమ్మకి అన్నం పెట్టని వాడు చిన్నమ్మకి గాజులు కొంటాడా? ఇట్లు విజయలక్ష్మి గారు ఫ్యాన్స్ అని పెట్టిస్తా. రెడీయా వైకాపా సైకోలు, రెడీయా? ఈరోజు మళ్ళీ కొత్త డ్రామా. అరే మీరందరూ ఆటోల్లో వస్తుంటే పాపం ఒక్కొక్క ఆటోకి 20,000 రూపాయలు చలాన్ లేశారు. ఎందుకయ్యా ఈ లోకేష్ చూస్తే భయమని ఈ సభాముఖంగా సైకో జగన్ నేను అడుగుతున్నా. ఆటో డ్రైవర్లు కూడా మీ లోకేష్ హామీస్తున్నారు, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. మీకేసే చలాన్లు కూడా మాఫీ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. చలాన్లు కట్టద్దు, పోలీసు వాళ్ళు అడిగితే కాలర్ ఎగరేసి చెప్పు, వచ్చేది మళ్ళీ పసుపు జెండా తెలుగుదేశం ప్రభుత్వం. నేను ముందలే చెప్పా, సాగనిస్తే పాదయాత్ర లేదంటే దండయాత్ర అని. ఇప్పుడు చెప్తున్నా, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే వైకాపా అంతిమ యాత్ర. చంచల్గూడ జైల్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ నంబర్ 6093. అతని పేరే సైకో జగన్. ఈ మధ్యన కొత్త బిల్డప్ ఇస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలు కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ లాగా చేస్తాడని. కానీ నిజం స్టోరీ ఏంటో తెలుసా? అరకు లోయలో డిగ్రీ కళాశాలలో పైనున్న చిప్ప కూలితే ఏకంగా అక్కడున్న విద్యార్థులకి గాయాలు తగిలినాయి. ఇంకొక పక్కన గురుకు పాఠశాలలో ఒక ట్రైబల్ విద్యార్థి 4వ క్లాస్ చదువుతుంటే అతన్ని కొట్టి చంపేశారు ఈ వైకాపా సైకోలు. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, యూనివర్సిటీకి రావాల్సిన 150 కోట్లు పక్కదారి మళ్లించారు. టీచర్లు లేని పరిస్థితి, కనీసం చాకు కొని రాసేదానికి కూడా డబ్బులు ఇవ్వలేదు ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ చెప్తున్నా, అయ్యా మీరు 10th ఫెయిల్, ఎందుకు ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ అంత బిల్డప్ ఇస్తారని. ఈ సైకో జగన్ కులం క్యాష్, మతం క్యాష్. 100,000 రూపాయల ఆస్తులు ఉన్నవాడు, 100,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతున్నవాడు, 1,000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ తాగేవాడు
పేదవాడవుతాడా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, వైజాగ్ లో ఒక ప్యాలెస్, అంటే ఐదు ప్యాలెస్లు ఉన్నవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరూ నేను అడుగుతున్నాను.